విద్యార్థి సంఘం నుంచి నేను ఉద్యమంలో పనిచేశాను. ఇప్పుడు మహిళా సంఘంలో పనిచేస్తున్నాను. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ కి వచ్చేటువంటి కేసులు, కుటుంబ తగాదాలు, భర్త బాధితులు ఇలాంటి అనేక కేసులు చూస్తామంటే వీటన్నిటి చుట్టూ కూడా మద్యం సమస్య అనేది చాలా చాలా తీవ్రంగా ఉంది. 80% సమస్యలు మద్యం చుట్టే తిరుగుతూ ఉన్నాయి. మద్యం అనేది ఎంత ఆందోళన కలిగిస్తా ఉందంటే, ఈ రోజు 17th జూలై అండి, మీ అందరికంటే కొంతమంది మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి నమ్మకాలు లేదని ఆషాఢ మాసం అనేది ఒక 3 డేస్ అయింది అనుకుంటా. పేపర్ లో వచ్చింది ఒక వార్త, తండ్రి కూతుర్ని ఆషాఢ మాసంలో అత్తగారి దగ్గర నుంచి అమ్మగారింటికి తీసుకురావటానికి కూతుర్ని వెంట పెట్టుకుని వస్తూ వాడు మద్యం తాగి దారిలో కూతుర్ని రేప్ చేసి ఆ అమ్మాయి ఎదురు తిరిగినందుకు ఆ అమ్మాయి నోట్ల గుడ్డలు కొక్కి చంపేశాడు. నిజంగా ఇది ఒళ్ళు గగుర్లు పడిచేసి పని, ఏం చేసినా పాపం లేదు. కానీ ఈ మద్యం సమస్య అనేది అంత ఘోరంగా కనిపిస్తా ఉంది. ఒక 1 వీక్ క్రితం రమ్య 4వ తరగతి చదువుతున్న పాప చనిపోవడానికి కారణం కూడా ఈ మద్యం సమస్య. మనం ఎక్కడ చూసినా కానీ యువత చాలా ప్రక్కదోళ్ళు పడతా ఉన్నారు. ఈ రోజు 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు తాగుతున్నారు అనేది కాదు, 20 సంవత్సరాలు యువత కూడా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లే పిల్లలు కానివ్వండి, హైటెక్ సిటీల్లో కానివ్వండి, 15 సంవత్సరాల నుంచి పిల్లలు, అసలు తల్లిదండ్రులకి నిజంగా మనం ఈ భావాలు కలిగిన వాళ్ళ ఈ సమాజం పట్ల ఇంత ఆందోళన ఉంటే మన పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన పిల్లలు ఎలా పక్కదారి పడతా ఉన్నారు. అక్కడికి వచ్చే కేసులు చూసినా సొసైటీలో ఏ రోజు ఏ ఫోన్ కాల్ చూసినా కానీ ఇదే ఆందోళన కలుగుతా ఉంది. మేము ఇక్కడ చెప్పదలుచుకుంటే ఇందాక మనకు కమెంట్స్ చాలా ఆవేదనగా చెప్పారు, కానీ మనం జనంలో ఉండి పనిచేసి ఈ సమస్యను కూడా మనం సాల్వ్ చేయగలము. గతంలో మద్య నిషేధాన్ని తీసుకొచ్చింది ఈ మహిళలే. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దూబగుంట నుంచి ఒక పోరాటంలా తీసుకొచ్చారు. ఈ రోజు మన మధ్య ఉండాల్సినటువంటి మల్లు స్వరాజ్యం గారు తనకి హెల్త్ బాగోలేక రాలేకపోయారు. కానీ తను చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు మద్య నిషేధం ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ తర్వాత మేము ఐద్వాగా గత 3 నెలల క్రితం విమలకు తెలిసి మన వాళ్ళందరూ కూడా పేపర్లో చూసే ఉంటారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బస్సు జాథా ఒకటి పెట్టి మహిళలందరినీ చైతన్యం చేయాలి. ఆ గ్రామంలో మహిళలే కాదు, మహిళలతో పాటు పురుషుల్ని చైతన్యం చేయాలి. ప్రతి గ్రామానికి కూడా మా ఊరికి మద్యం వద్దు, మంచినీళ్లు కావాలి, ప్రభుత్వాన్ని మెడలు వంచాల్సినటువంటి అవసరం ఉంది అనేది గట్టిగా మేము అవేర్నెస్ తీసుకురావడానికి ఒక బస్సు జాథా కార్యక్రమం 4 రోజుల పాటు మేము ప్రతి జిల్లా ప్రతి గ్రామాన్ని కూడా మేము అయిపోయి ఈ కార్యక్రమాన్ని చేశాం. దీన్ని కేసీఆర్ గవర్నమెంట్ గుడుంబాన్ని వెనక్కి తీసుకోవడంలో తగ్గింది. మీ అందరికి తెలుసు గుడుంబాన్ని తీసుకొస్తున్నామని ప్రపోజల్ పెట్టారు, బెంచ్ షాపుల్ని బాగా విచ్చలవిడిగా పెంచేశారు. ఇప్పుడు కూడా మన స్లోగను పూర్తిగా మద్య నిషేధం చేయాలి అంటే ఈ ప్రభుత్వాలు బాగా రుచిమరిగా అంటారు. చూడండి, డబ్బుకి రుచిమరిగినటువంటి ప్రభుత్వాలు మద్య నిషేధం తీసుకురావడానికి ముందుకు రావు. కానీ మద్యాన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది అనేది ప్రజల్ని చైతన్యపరుస్తా ఉన్నాం. ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలనేది, మద్యాన్ని నియంత్రించడం కోసం మహిళా సంఘాలుగా ఇతర సంఘాలు అందరినీ కలుపుకొని కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ కూర్చున్నటువంటి మేధావులు మీరందరూ ఇళ్లలో ఉంటారు, ఎంతో కొంత ఆ చైతన్యంతో మహిళా సంఘాలని కానివ్వండి, యువజన సంఘాలని కానివ్వండి, మీ ఎంకరేజ్మెంట్ కూడా అవసరం. భవిష్యత్తులో ఈ మద్య నిషేధాన్ని మద్యాన్ని నియంత్రించేంత వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని మహిళా సంఘం చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇక్కడ మనందరం ఒక ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నాం, దానికి మీ ఆ వంతు సహాయ సహకారాలు కూడా అందించాలని, అలాంటప్పుడు ఈ సమాజ మార్పుకి మనందరం కృషి చేసిన వాళ్ళం అవుతామని అంకుల్ ఎస్పీకే ప్రసాద్ గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. దాని కొనసాగింపులోనే మన సమాజ మార్పు కోసం కూడా మనందరం నిరంతరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.